దయవచ్చండి, అది నా డెస్టినేట్ అనుకోవాలి. నేను ఇట్లాగ 6 సంవత్సరాలు అప్లోన్లో పనిచేసుకుంటూ అక్కడి నుంచి ప్రమోషన్ మీద ఇక్కడ హైదరాబాద్లో బ్రాంచ్ మేనేజర్గా రావడం జరిగిందండి. మాకు లక్కడికి ఫుల్ ఆఫీస్ ఉండేది. బ్రాంచ్ మేనేజర్ అంటే అన్ని ప్రొడక్ట్స్, లేదా అప్ట్రానిక్ టెలివిజన్సే కాకుండా చెప్పాను కదా, కంప్యూటర్స్, కమ్యూనికేషన్ ఇవన్నీ ఉండేవి. అన్నిటికీ నేను ఇన్ఛార్జ్ ఉండేవాడిని. అలా పని చేసుకుంటూ ఒక 4 ఇయర్స్ తర్వాత ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను. అడ్వర్టైజ్మెంట్ నాకు వన్ ఆఫ్ ద కులీగ్, ఆయన అప్ట్రాన్లో పని చేసుకుంటూ, ఆయన సుబ్బారావు గారు అని పేరు, ఆయన ఫ్యాక్టరీలో ఉండేవాడు. అక్కడ నచ్చకుండా ఆయన్ని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అడిగాడు, వాళ్ళు ఇవ్వలేదు. కాకపోతే ఆయన కోపంతో రిజైన్ చేశాడు. సో ఆయన దానికి మూల కారకుడు అనుకోవాలి. ఆయన ఏం చేశాడు, అడ్వర్టైజ్మెంట్ పట్టుకొచ్చాడు నా దగ్గర, గుంసరెడ్డి చూడు మనం ఇట్లా పెడదామని. సో ఆయన ఇన్స్పిరేషన్తో పెట్టడం జరిగిందండి. ఆ గ్రూప్ అని అదే పెట్టడము. ఎగ్జామ్ పాస్ అయితే కూడా మీకు తెలుసు కదా, సర్వీస్ మ్యాటర్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము పాస్ అయితే కూడా ఉద్యోగం మా చేతికి రాకుండా కోర్టుకు వెళ్ళిపోయినాం కొంతమంది ర్యాంక్ పీపుల్. అయినా కూడా అవన్నీ సాధించుకున్నాం. గ్రూప్ 1 అక్కడ చేసుకుంటూ మళ్ళీ నేను అక్కడేమైందంటే, ఇక్కడ నాకు నా శాలరీ అప్రాన్లో మా పోలీస్ కన్నా 50% తక్కువ అండి, నా జాబ్ కన్నా. నేను పొలాలా వద్దా అని నేను ఆలోచిస్తుంటే మళ్ళీ నేను అప్రాన్ మా జనరల్ మేనేజర్ గారిని అడిగాను, సార్ ఇట్లంటే నేను నా ప్రొఫైల్ ఇట్టు ఉంది కదండి. ఆయన ఒకే మాట్లాడారు, గుణశేఖర్ చూడు, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ అనేటప్పటికీ దానికి ఒక రికగ్నిషన్ ఉంది ఇండియా, ఒక సర్వీస్, అలాగని డిఫెన్స్ ఆఫీసర్ అంటే ఒక సర్వీస్ రికగ్నిషన్ ఉంది. రేపు నువ్వు ఎక్కడో పోతావు, ఒక చోట చెన్నై పోతావు. నేను MD అప్ట్రాన్ అప్ట్రాన్ అంటే అప్ట్రాన్ ఏంటంటే వాడు తల ఇట్లా తలగొక్కుంటాడు. నువ్వు అదే నువ్వు రిటైర్మెంట్ అప్పుడు ఎంతవరకు పోవచ్చు సార్ నేను నా లక్ ఉంటే నేను DIG IG కావచ్చు, ఇంకేం కావాలి, మీ కళ్ళు మూసుకొని అని ఆయన ఇన్స్పైర్ చేశారండి. ఆ ఇన్స్పిరేషన్తో నేను ఏదైతే నేను పోలీస్ డిపార్ట్మెంట్ అడుగు పెట్టానో DSP, అది రియల్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. నాది వచ్చే 2nd ర్యాంక్ అండి.